ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు, పెద్దగా తలనొప్పులు ఏమీ లేవు, కొత్తగా వచ్చినవి ఏం కాదు. ఎందుకంటే ప్రత్యర్థులు చేసే పోరాటాలు కానివ్వండి, ప్రత్యర్థులు చేసే వ్యతిరేక ప్రచారాలు కానివ్వండి, వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సొంత పార్టీలో ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు సృష్టిస్తున్న సరికొత్త వివాదాలు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చికాకు తెప్పిస్తున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎంపీలను ఎందుకన్నామంటే, ముందు ఎంపీల విషయం చూసుకుంటే ప్రధానంగా పార్లమెంటులో అక్కడ కొంతమంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేని పనులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే బీజేపీ నేతలతో సొంతంగా సమావేశాలు నిర్వహించడం, సొంతంగా వాళ్లే నచ్చినట్టు మాట్లాడారు, ఇటువంటి వార్తలు వినిపించాయి గత కొద్ది రోజుల క్రితం. దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒక వాళ్ళందరికీ పిలిచి ఆ మధ్యన క్లాస్ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఎంపీలందరూ కూడా సెట్ అయిపోయారు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనేది. అయితే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేల విషయంలో ఆల్రెడీ మనమే గతంలో మాట్లాడుకున్నాం, 2-3 వీడియోలు నేను చెప్పా. కొంతమంది ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో, అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో వ్యాపారాలు చేస్తున్నారు, ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వైసీపీ మీద కూడా ఒక చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీకి కూడా సదరు ఎమ్మెల్యేలు అనేది. అయితే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది, వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది అని చెప్పి గతంలో చెప్పుకున్నాం. కానీ అయినా ప్రస్తుతం ఇంకా వాళ్ళ తీరు మారలేదంటే, ప్రధానంగా ఇక్కడ ఆ మధ్యన తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా కొంతమంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారనేది. ఓకే, వ్యాపారాలు చేసుకోవడంలో తప్ప రైటా అంటే తప్పే ఉంది, బిజినెస్ చేసుకుంటే ఎమ్మెల్యేలను అనుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే అక్కడ మిస్టేక్ ఏంటి అంటే స్థానిక ప్రజలకు అందుబాటులో లేకపోవడం, దాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుడుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కర్ణాటకకు చెందిన కొంతమంది మంత్రులతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళినాయి. అంటే ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు అందుబాటులో లేకపోవడం స్థానిక ప్రజలకి, ఆ విషయం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిందో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారంటే. ముందైతే పిలిచి వార్నింగ్ ఇచ్చారు, అయినా కొద్ది రోజులు సైలెంట్గా ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు యథాలాపంగా కొనసాగించారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు అనేది. ఒకవేళ మరొకసారి చెప్పి చూసి మాట వినకపోతే ఈసారి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడం, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఇమీడియట్గా మీ పద్ధతి మార్చుకోకపోతే అని తాజాగా వార్నింగ్ ఇచ్చారంటే. ప్రధానంగా కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలతో మంత్రులతో వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళు అనవసరంగా ఇరుక్కుపోతారు తేడా వస్తే అనేదే. ప్రధానంగా ఇటు తెలంగాణలో కూడా చేయొద్దని చెప్పి చాలాసార్లు ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, కాకపోతే వాళ్ళు వినట్లేదు అనేది. అయితే ఇందులో ప్రధానంగా రాయలసీమకు చెందిన ఇద్దరు ఎంపీలు పదే బెంగళూరు వెళ్ళి రావడం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లేదంట. ఇప్పటికే ఆయన కొంతమంది మంత్రుల ద్వారా సమాచారం కూడా పంపించారు అనేది. ఇటువంటి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు తప్పవు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు, ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఏంటనేది ఆయా ప్రాంతాల్లో అందరికీ తెలుసు, వాళ్ళ పేర్లు బయట చెప్పాల్సిన అవసరం లేదు అనేది కూడా ఆ మీడియా చెప్తుంది. మొత్తానికి ఎంపీలకు ఎమ్మెల్యేలకు సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవు అనేది ప్రధానంగా ఈ వ్యాపారాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక వార్నింగ్ అయితే వెళ్ళిందంట. చూడాలి మరి ఏం జరుగుద్ది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.